అండి, ఈరోజు బాచపల్లి కేసీఆర్ డబల్ బెడ్రూమ్ దగ్గరకు వచ్చానండి. ఇక్కడైతే పనులైతే ఇంకా ఏం కంప్లీట్ కాలేదంట. వాటర్ కూడా రాలేదంట. మీటర్లు కానీ ఇంకా ఏం పనులు అయితే కాలేదంట. ఇక్కడ గృహప్రవేశం ఎప్పుడు చేస్తారని చెప్పేసి అని అంటే ఒక 3 మంత్స్ అవ్వచ్చు, 4 మంత్స్ అవ్వచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు. అవి చాలు గ్యా క్యా గండి మైసం మాకు సూరారాం సైడ్ చాబీ భీ దియా, పట్టా భీ దియా, అభీ చాబీ దో తిన్ మహినా టైం లగ్ वो खत्म हो अपने देख लिए, ताला हार लिए, लेके चले गए. हाँ, जब पूरा क्लियर होने के बाद में वो लोग फोन करता, फिर आके रहना. 2-3 महीने लगेगा इधर भी. इधर का बहुत टाइम लगेगा. बहुत टाइम लगेगा. कितना टाइम लगेगा मालूम नहीं. वो बोल नहीं सकते. वो तो जमीन का काम है. अल्लू बर्दाश्त करता, कल नहीं करता. 1 महीना का तो 15 दिन एक छुट्टी लेगा. బాచపల్లిలో పట్టా అయితే అందరికి ఇచ్చారండి, కానీ కీసు మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వలేదండి. కేసు జనవరిలో అంటే ఈ నెలలో ఇస్తారని చెప్పేసి అని చెప్తున్నారండి. మన నిజాంపేట బాచపల్లి రెండు ఒకేసారి ఇస్తారనుకుంటా, కానీ గృహప్రవేశానికి మాత్రం కొంచెం టైం పడుతుందని చెప్పారు. 3 లేదా 4 నెలలు టైం పడుతుందని అయితే చెప్పారు. ఈ నెలలో అయితే అందరికీ కేసు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ కనీసం వారానికి ఒకసారి అన్న వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే సూరారంలో కేసు ఇస్తున్నారండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బాచపల్లి తర్వాత నిజాంపేటలో కీస్ ఇవ్వటం అయితే జరుగుతుందని చెప్పారండి. సూరారంలో పట్టా వచ్చి కీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి కీస్ అయితే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.